వంగపూడి అనిత గారు తెలుగు మహిళా అధ్యక్షురాలు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు ఇదే అంశంపై స్పందించడానికి. అనిత గారు నమస్తే అండి. చింతకాయల విజయ్ ఇంటికి పోలీసులు వెళ్లి ఏకంగా ఏకకాలంలో 10 మంది పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మీరు ఏమంటారు? అంటే యాక్చువల్గా ఇదైతే మేము ముందే ఊహించామండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకా పోలీసులు, నేను ఆంధ్ర పోలీసులు అని చెప్తే పట్ల వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పోలీసులు. ఈ పోలీసులు ఎప్పుడూ కూడా అతనికి కొమ్ము కాయటానికి, అతనికి భజన చేయటానికి, అతను విషయం చెప్పాలంటే ఆయన తాలూకా ప్రాప్తం పొందటానికి మాత్రమే పనిచేసేటట్టుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చింతకాయల విజయ్ గారి ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఏమైనా విజయ్ గారికి ఏమైనా ముందు నోటీసులు ఇచ్చారా? అసలు కనీసం ఏ అధికారంతో ఈరోజు విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది? అంటే విజయ్ అక్కడ లేకపోతే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న డ్రైవర్ ని కొట్టడం, డ్రైవర్ దగ్గర నుంచి డ్రైవర్ అదుపులోకి తీసుకోవటం, అంటే ఇవన్నీ చూస్తా ఉంటే కక్షపూరితంగా వీళ్ళు చేస్తున్న పరిస్థితులు తప్పించి ఎక్కడా కూడా సిద్ధాంతపరంగా వెళ్లే పరిస్థితి అయితే కనిపించట్లే. వీళ్ళకి ఏంటంటే చింతకాయలు అయ్యన్ పాత్రి గారిను, అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, దూల్పాల నరేంద్ర గారిని, ఉమా గారిని, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా నేను టార్గెట్ చేస్తే మిగతా కింద నాయకత్వం ఆటోమేటిక్ గా భయపడతారు అన్న ధ్యాసలో ఉన్నారు. విషయం ఏంటంటే కార్యకర్తలు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేరు, భయపడే పరిస్థితులు అయితే లేరు ఈరోజు. అసలు విజయవాడ ఇంటికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అసలు అంత దొంగతనంగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? 10 మంది పోలీసులు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఏమైనా చింతకాయల విజయ్ గారు ఏమైనా ఏమైనా తప్పులు చేశారా? ఏమైనా అవినీతి ఉన్నాయా ఆయన దగ్గర? లేదా ఏమైనా స్కాముల్లో ఇరుక్కున్నారా? లేదంటే ఎవరైనా హత్య చేశారా? ఏమైనా దొంగతనాలు జరిగినాయి? ఏముందని ఈరోజు అతని దగ్గరికి ఇంటికెళ్ళి 10 మంది పోలీసులు ఆ డ్రైవర్ మీద, అతను లేకపోతే డ్రైవర్ మీద దౌర్జన్యం చేయడానికి అవసరం ఏంటి? అంటే వీళ్ళ తాలూకా ఏదో ఒక స్కీమ్ పెట్టుకుని వెళ్తారు, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ రెడీ చేసుకోడానికి వెళ్తారు. అక్కడ కనుక వాళ్ళు దొరకకపోతే ఆటోమేటిక్ గా ఫ్రస్ట్రేషన్ కి లోని ఇష్టాంతరంగా వాళ్ళు బిహేవ్ చేసే పరిస్థితి. అంటే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏమైపోయిందంటే ఈరోజు పోలీసులతో నడిపే గవర్నమెంటే అయిపోయింది. అతను బయటికి రావాలంటే పోలీసులు ఉండాలి, ఇంట్లో ఉండాలంటే పోలీసులు ఉండాలి, అతను ప్రశాంతంగా ఉండాలంటే పోలీసులు తీసుకుని రావాలి. ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కక్ష సాధించుకోవాలంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం వాళ్ళు పోలీసులు రావాలి. అంటే ఇన్ని ఈ పొజిషన్ లో పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి వంతపాడటం అనేది చాలా దురదృష్టకరం. దీని మీద డీజీపీ గారు కూడా కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి. ఏపీ పోలీసులు ఎందుకు వెళ్ళారు అన్నది కూడా క్లియర్ గా చెప్పాలి, జనాలకు చెప్పాలి. వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ నోటీస్ ఆయన వెళ్ళిపోయి మా నాయకుల తాలూకు ఇంటికి వెళ్ళిపోయి ఏ రకంగా వాళ్ళు బిహేవ్ చేయగలరు? వాళ్ళు ఎట్టి పరిస్థితి జరగడానికి వీలు లేదు. ఓవరాల్ గా చెప్పగలమండి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను చూస్తూ జడుచుకుంటుంది. కాబట్టి పోలీసులను ఉపయోగించుకొని కక్ష తీర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. అంతకు మించి వేరేదేమీ